హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. కందిపప్పు చారుకి కందిపప్పు, ఎండుమిరపకాయలు లేకపోతే పచ్చిమిరపకాయలు అయినా వేసుకోవచ్చు, టమాటా ముక్కలు, చింతపండు కొంచెం. కందిపప్పుని నీట్గా కడుక్కొని నానబెట్టుకొని అందులో కొంచెం పసుపు వేసుకోవాలి. ఇందులో ఎండుమిరపకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా ముక్కలను కూడా ఇందులోనే వేసేసుకోవాలి. ఇందులో సరిపడినన్ని వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. దీన్ని 3 విజిల్స్ వచ్చేంత వరకు గ్యాస్ మీదే ఉంచేసుకోవాలి. ఇప్పుడు పప్పు మొత్తం బాగా నీట్గా ఉడికిపోయింది కదా. విలేజ్లో అయితే ఎక్కువ శాతం ఎండుమిరపకాయలు వేస్తారు. ఇది విలేజ్ స్టైల్ కంది పులుసు అండి. తిరిగమాతకాన్ని రెడీగా పెట్టుకోవాలి. ఉల్లిపాయ, ఆవాలు, కరివేపాకు మొత్తం, చింతపండు వేసుకోవాలి. చింతపండు వాటర్ మొత్తగా పిసుక్కొని ఇందులో పోసేసుకున్నాక ముద్దకంతో బాగా మెత్తగా మిక్స్ అయ్యేటట్టు మొత్తం కలుపుకోవాలి. మెదుపుకొని పక్కన పెట్టుకున్నాక దీనిలో కొంచెం ఇంగు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండలు పెట్టి అందులో కర్రీకి సరిపడ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక అందులో వచ్చేసి మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి తిరిగమాత వేసుకోవాలి. తిరిగమాత బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఫ్రై అయిన తిరిగమాతను వచ్చేసి కందిపప్పు ఉడకబెట్టుకొని కలిపి పెట్టుకున్నాం కదా, అందులో వేసుకోవాలి. దీనిలో మొత్తం కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని బాగా ఉడకనివ్వాలి. పులుసు తెల్లేటప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకోవాలి. పులుసు బాగా తెల్లుతుందండి, తెల్లితేనే బాగుంటుంది, చాలా మంచి స్మెల్ వస్తుంది. ఎంతో కమ్మనైనటువంటి పప్పుచారు రెడీ అయిపోయిందండి. ఇది ఇడ్లీలో కానీ, దోశలో కానీ, రైస్లో కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది.